జగిత్యాల అర్బన్ మండలం పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపత్తి జీవన్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేస్తామని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాల్సింది పోయి మాస్టర్ ప్లాన్ తో రైతులను నష్టపరిచేలా భూమి మీద హక్కు లేకుండా చేశారని ఆయన బీఆర్ఎస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల పట్టణానికి పరిమితం కావలసిన మాస్టర్ ప్లాన్ గ్రామాలకు విస్తరించారని, ఎవరు రోడ్డు విస్తరిస్తామని చెప్పి ఎవరు రోడ్డు విస్తరించలేక రోడ్డు విస్తరణ నాంచడానికి మాస్టర్ ప్లాన్ తెరపైకి తీసుకువచ్చారని ఆయన అన్నారు. శాసనసభ ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరటానికి ఈరోజు నేను ప్రజా జీవితంలో అడుగడి నాటి నుండి అంటే 1983 నుండి అలా చెప్పట్టు, నేను 40 సంవత్సరాల కాలం గడుస్తుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు నన్ను అన్ని విధాలు ఆదరిస్తున్న గ్రామం, నాకు అండగా నిలుస్తున్న గ్రామం లక్ష్మీపురం గ్రామం అని చెప్పి చెప్పక తప్పని చెప్పట్టున్నా. ఇటువంటి గ్రామానికి ఏదైతే ఉందో ఎంత చేసినా తక్కువనే. నా జీవితకాలం ఈ గ్రామానికి సేవ చేసినా కానీ మీ రుణం తీర్చుకోలేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా చెప్పాను. లక్ష్మీపురం గ్రామం అంటేనే సిరులు పండించే గ్రామం లక్ష్మీపురం అని చెప్పంటున్నా. అంతా రైతాంగమే, కాయకష్టం చేసుకొని వ్యవసాయం చేసుకొని జీవించే వాళ్ళు లక్ష్మీపురం గ్రామస్తులు. మన కులానికి ఎవరమైనా కానీ వ్యవసాయం మన ప్రధాన ఆధారం. వ్యవసాయానికి కావాల్సింది సాగునీరు తల్లి అని చెప్పట్టు నేను. ఇప్పుడు మా మిత్రుడు వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ఏం చేసింది అని నాకు ఆశ్చర్యం కలుగుతుందా. కాంగ్రెస్ ఏం చేయకుండా కాలువ నీళ్ళు వచ్చినాయవా? ఒకసారి ఆలోచించండి తల్లి, ఈ కాలువ నీళ్ళు ఎవరు తెచ్చిండ్రు, ఎప్పుడు వచ్చినాయి? ఇంద్రమ తల్లి సచి ఏ లోకాలు ఉన్నదో కానీ గోదావరి నదిపై పోచంపాడు వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేసి మన వెనుకబడ్డ ప్రాంతం కరీంనగర్ జిల్లా అన్నట్టు ఉమ్మడి జగిత్యాల ప్రాంతానికి అందరికీ సాగునీరు కల్పించే విధంగా కాల్వలు తవ్వ. ఇవాళ మనకి ఏదైతే ఉందో వ్యవసాయం తోడ్పడ్డది కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ తల్లి అని చెప్పండి. లేకుంటే ఏమంటారు, మీకు కాంగ్రెస్ కావాలన్నా కరెంట్ కావాలన్నా కొంచెం ఇది ఇంకా ఆశ్చర్యం కలుగుతుందా? ఉచిత కరెంట్ ఎప్పుడొచ్చింది? 2004 అని చెప్పంటు నేను. అలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతోనే ఆయన మొట్టమొదటి సంతకం ఏదిస్తుందో ఉచిత విద్యుత్ నిలబెట్టి నిజమాబద్ధమే. మన తెలంగాణ ప్రాంత రైతాంగం కాలు చివరి భూములకు నీరు అందడంలో ఇబ్బంది ఉందని చెప్పి గ్రహించి విద్యుత్ భారం కాకూడదు అనే భావన ఆలోచనతో ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలు చే తలబెట్టినట్టే కాదు, మన చెల్లించవలసిన బకాయిలన్నీ కూడా రద్దు చేసినారని చెప్పట్టున్నా. ఒక్కసారి గుర్తు చేసుకోండి చెప్పట్టుండే. ఆ రోజు 9 గంటలు, దినంలో 5 గంటలు, రాత్రి 4 గంటలు, ఏ బాయ్ అయినా కానీ ఏదైతుందో 5-6 గంటల కంటే కాపదే. 5 గంటలు కరెంట్ వచ్చినాక మళ్ళా నడుపు జాపిస్తే మళ్ళా నీళ్ళు ఉడతాయి, మళ్ళా పెట్టుకోవచ్చు. నిజమాబద్ధమన్నా వ్యవసాయం చేస్తూ తెలుస్తుంది అసలు ఏంది సంగతి అనేది. మీరు 20 ఏళ్ళ కింద కరెంట్ ఇస్తే నువ్వు ఎన్ని రాజ్యానికి వచ్చిన పోయి 10 ఏళ్ళ కింద వచ్చిన 10 ఏళ్ళ కింద టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడొచ్చిందన్న? 10 సంవత్సరాల క్రితం. ఉచిత కరెంట్ ఎప్పటికీ వస్తుంది? 20 ఏళ్ళకెళ్ళి 20 ఏళ్ళకి వచ్చే కరెంట్ నిన్న కాక మొన్న చిరుడు ఏదైతే ఉందో నేను కరెంట్ ఇస్తున్నా. అరే నాయన నువ్వు ఇస్తున్నావు, నీ అలా ఇతలవన నీది కొనసాగింపు. కాంగ్రెస్ పార్టీ అమలు చేతలు పెట్టినటువంటి యొక్క ఉచిత విద్యుత్తుకు నీది కొనసాగింపు మాత్రమే చెప్పట్టు నేను. మా రైతాంగానికి కరెంట్ కావాలి, కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలంటు నేను. కరెంట్ కావాలి, కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలి, రెండు కావాలని చెప్పట్టు, రెండు కావాలంటు.
Jelas batu biru biru mat tar tuh naya. Bagi perikut tuh nalar ini beli nalar gitu. Bayi selasih kerja ini tuh do. Nizaga sachi elokan lo mencurah lo dewa tuh nalar batu kapot naya. Bapak, ane ingko kan nalar ini nunte. Iya asal nizaga udah cepat tuh nih. Kongres balita rasta lo. Chhattisgarh, Rajasthan, kuntil kayak mana itu nih. Ekoran kirim kuntil nanti. Raitangan
మా ఆడబిడ్డలు ఇండ్ల కరెంట్ చెప్పట్టున్నా ఆనాడు రెండు నెలలకు ఒకసారి కరెంట్ ఉండేనే బిల్లు వస్తుంది ఇయ్యల తల్లి నెలకు ఒకసారి వస్తుందా తెలీదా నెలకు ఒకసారి వస్తుంది నెల 1000 రూపాయలు వస్తుంది 500 ఇదేం బాబా నేను అంటున్నా కరెంట్ తీయగా తల్లి బిల్లు చూస్తే చాకొడుతుంది బిల్లు చూస్తే చాకొడుతుంది అని చెప్పంటుండే ఒక నిరాగుండవ నిరాగుండి జనవరి 24 ఒక్క తారీఖు ఈ డిసెంబర్ ఆఖరి నెల మళ్ళా వచ్చే నెలకి వెళ్ళి ఏదైతుందో 200 యూనిట్ల వరకు లోపు ఎవరైతే కరెంట్ కాలుస్తారో వారికి అందరి పూర్తి బిల్లు మాఫీ అంటున్నా నేను 200 యూనిట్ అంటే ఎరికైనా నాలుగు కాదు ఐదు బుగ్గలు పెట్టుకో నాలుగు కాదు ఐదు బుగ్గలు పెట్టుకో రెండు పంకలు పెట్టుకో మీకోటి మీ పిల్లల కోటి ఒక టీవీ పెట్టుకో మీ కరెంట్ బాఫీ చేసే బాధ్యత నాది అవ్వ నాది అంటున్నాను ఇది ఆరు నెల డిసెంబర్ డిసెంబర్ గడిచిపోతే జనవరి మాసం కెళ్ళేది ఎత్తుందో 200 యూనిట్ల లోపు కరెంట్ బిల్లు పూర్తిగా మాఫీ చేపించే బాధ్యత నాది తల్లి నాది అంటున్నాను ఇన్ని ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీ ఉంటే వాడు ఏం చేయక సిలిండర్ బుడ్డవ్వా సిలిండర్ సిలిండర్ బుడ్డి ఎనుక యాదుకుందా రోజు పొద్దు లేదా పోయి ముట్టిస్తాం ఎనుకడ ఎంత ఉండేవా 450 ఉండే 1250 ఇంకా తక్కువ ఇస్తుండ 50 మరి అగ్గి పెద్ద 1200 ఆడోళ్ళకి ఎరక మీకు ఎరక మాకే ఎరక సంసారం నేను అంటున్నావా ఒక నెల నెల జనవరి 20-24 సిలిండర్ బుట్టి 500 రూపాయలు మీ ఇంటికి వచ్చి ఇచ్చే బాధ్యత నాది 500 రూపాయలు అంటున్నాను ఏం తల్లి ఇలా కాంగ్రెస్ గిన్నె చెప్తారు కదా ఇక్కడ గోడ తారీఖు ఒకడు ఇంట్లో టీఆర్ఎస్ చూడు నేను పేరుగా వస్తాడు మళ్ళా అరేడు జీవన్ అంటే ఏం చెప్పిండు 500 సిలిండర్ ఇస్తాడా నేను నన్ను ఇస్తుపో మరి ఇంత బుద్ధి వదిలి ఇన్నెళ్ళగలిగి